हाय फ्रेंड्स ने पल्लीलु पुट्नालु पचिमिर्ची वेसी मनमु दोसलकु इड्लीलकु चेसुकुनेटुवंटि चट्नी नेनु चेसे स्टैल नेनु मीकु चूपिंचबोतुन्नानंडि। ओक गुप्पेडु पल्लीलु वेसुकोवाली पैन लो, अंटे ड्राई रोस्ट चेयालन्नमाट। सिम लो पेट्टुकोनि ड्राई रोस्ट चेसुकुन्न तर्वात चट्पट अन्न तर्वात वीटिनि तीसेसि मनमु वाटि मीद पोट्टु तीसेसुकोवच्चुंडि। नेनैते पोट्टु उंचे चेस्तानु एंदुकंटे पोट्टु बलम अंटारु काबट्टि। सो नेनु पोट्टु तीयनु कानी पोट्टु तीयलेदु अने फीलिंग कूडा रादंडि। चट्नी तयारु चेसेटप्पुडु चाला बागुंटुंदि, टेस्टीगा कूडा उंटुंदि पोट्टु नुंचि कूडा। सो पोट్టులోంచి నూనెని తయారు చేసినప్పుడు అది పొట్టు తీసేయడం ఎందుకని నేను పొట్టు తీయనండి। సో వీటిని మనము డ్రై రోస్ట్ చేసుకుందాం। మీడియం హై ఫ్లేమ్ లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకుందాము। మా ఫ్రెండ్స్ అందరూ ఇలా చట్నీ చేస్తే చాలా బాగుంటుంది, ఇది ఒకసారి మాకు చూపించండి మీరు ఎలా చేస్తారు అని అడిగారు, అందుకని చెప్పి నేను ఈ రోజు ఇది చూపిస్తున్నాను అన్నమాట మీకు। ఇలా చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది। టప్ టప్ అంటున్నాయి అంటే కంప్లీట్ గా డ్రై గా రోస్ట్ అయిపోయాయండి। సో ఇంకా వీటిని మనము తీసేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకుందాం। ఈ విధంగా డ్రై రోస్ట్ అయినటువంటి పల్లీలు మనము ఇలా ప్లేట్లోకి తీసుకెట్టుకోవాలి। వాటికి క్వాంటిటీకి డబుల్ అయినా తీసుకోవచ్చు, సేమ్ క్వాలిటీ అయినా తీసుకోవచ్చు, క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు పుట్నాలు। సో నేను ఇప్పుడు చిల్లీస్ చాలా తక్కువ కారం ఉన్నాయండి, అసలు వీటికి కారమే లేవు, అందుకని నేను ఇన్ని తీసుకుంటున్నాను। మీకు ఏంటంటే వీటి ఇవన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నట్టు ఉన్నాయి అని మీకు అనిపిస్తుంది, కానీ వీటికి కారం లేదు అందుకే ఎక్కువ తీసుకున్నా। మీరు మాత్రం మిర్చి కారాన్ని బట్టి వేసుకోవచ్చు, అంటే దీనికి నేను చూపించిన క్వాంటిటీ అయితే ఒక్కొక్క గుప్పిడి వేసాను అంతేనండి। ఆ క్వాంటిటీకి అయితే రెండు మూడు చిల్లీస్ వేసుకుంటే చాలు, మీరు ఎక్కువ కారం తెలియనప్పుడు। సో మిర్చి కారాన్ని బట్టి మనం వాడుకోవాలి। ఇప్పుడు మనము ఈ మిర్చిని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఒక హాఫ్ టీ స్పూన్, ఒక జస్ట్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని రోస్ట్ ఇది ఫ్రై చేసుకుంటే చాలండి। ఇంత సరిపోతుంది, ఫ్రై చేసుకొని వేస్తే చట్నీ చాలా బాగుంటుందండి। పచ్చి కన్నా ఫ్రై చేసుకొని వేసుకోవాలి। ఇవి పసరకాయలు అని అంటారు కదా అట్లా ఉన్నాయి, సో అందుకని నేను ఇన్ని తీసుకున్నాను అన్నమాట। మీరైతే కారాన్ని బట్టి ఒక కారం తక్కువ ఉంది అంటే మీరు నాలుగు తీసుకోండి, ఎక్కువ కారం ఎక్కువ ఉన్నాయి అంటే రెండు మూడు చాలు। సో మీరు స్పైసీ తినగలరు అంటే ఒక 6 to 7 తీసుకోవచ్చు। ఓకే, ఫ్రై అయిపోయాయండి। సో వీటిని ప్లేట్లోకి తీసుకుందాం, చల్లారనిచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం। ఇప్పుడు మనం ఇందులోకి అన్నిటిని వేసేసుకుందామండి, ఆ చల్లార ఫ్రై చేసి ఆ చల్లార్చి పెట్టుకున్నటువంటి పుట్నాలు పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలి। మనం గ్రైండ్ చేసుకుందాము, పుట్నాలు పల్లీలు పచ్చిమిర్చి వేసుకోవాలి। వీటితో పాటు నేను కొంచెం జీలకర్ర చిన్న ఉల్లిపాయ కూడా వేస్తున్నానండి, ఇది ఆప్షనల్ అండి చిన్న ఉల్లిపాయ, మీకు కావాలంటే వేసుకోవచ్చు రెండు మూడు రెబ్బలు, ఆ తర్వాత జీలకర్ర సరిపడా ఉప్పు కూడా వేసుకుంటాను। అన్నిటినీ కలిపి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను। ఇంత ఉప్పు వేసుకుంటున్నానండి, సరే గ్రైండ్ చేసేసుకుందాం। ఇంకో ఫ్రెండ్స్ ఇలా చట్నీ రెడీ అయిపోయింది, నేను దీంట్లో చింతపండు వేయలేదండి, మీరు కావాలంటే ఇంత మోతాదులో చింతపండు వేసుకోవచ్చు, మీరు
చిల్లీస్ తక్కువగా వేసుకున్నప్పుడు. నేనైతే చింతపండు వాడనండి, అసలు ఎప్పుడన్నా సాంబార్కి పులుసుకి మాత్రమే తప్ప వేరే దేనికి కూడా నేను చింతపండు వాడను. ఒకవేళ నాకు ఇది కారం అనిపించింది అంటే కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటాను, హాఫ్ పీస్ లెమన్ అంతే. సో ఫ్రెండ్స్, దీన్ని మీరు ఈ విధంగానే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే దీనికి కొంచెం మీరు తాలింపు వేసుకోవాలి, ఆయిల్ ఉన్నా పర్లేదు అనుకుంటే తాలింపు వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం చటపట అన్నాక మనం తీసేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే మనం ఇందులో పచ్చడి పప్పు కూడా వేసుకోవచ్చు, తాలింపు. ఫ్రెండ్స్, నేను ఎక్కువగా తాలింపు వేయకుండానే చేస్తాను, ఆయిల్ తక్కువ క్వాంటిటీలో యూజ్ చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకున్నప్పటికీ ఒక హాఫ్ టీ స్పూన్ వేశాను నేను ఇందులో. ఇంకా చటపట అంటున్నాయి కాబట్టి దీంట్లో మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఒకసారి తిప్పుకున్న తర్వాత దీన్ని తీసి చట్నీలో వేసేసుకుందాం. చాలా యమ్మీగా ఉంటుందండి ఈ చట్నీ, ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. తాలింపు వేశాక ఈ విధంగా దీన్ని కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత యమ్మీగా ఉందో. మినపప్పుతో తాలింపు వేసినందుకు గుమగుమ వాసన కూడా ఉంది, టెంప్టింగ్గా ఉందని మా పాప అంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేసి ఏ విధంగా ఉందో మీ కామెంట్స్ నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.